మంత్రాలవ్వ కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుకుంటూ ఉంటే కొడుకు లోకి వచ్చి అవ్వ గదిలో ఉన్న ఒక బొగ్గుశిలని తీసుకువచ్చి అమ్మా ఏంటి శిల విచిత్రంగా బొగ్గుతో చెక్కినట్టున్నారే ఏంటి దీని కదా అది బొగ్గుశిల కాదు లోకి పాపియాన్ దాని కథ చెప్తా విను అనగనగా భీమిలి అనే ఊర్లో సుభద్ర గంగరాజు అనే భార్యాభర్తలకు ఇద్దరు కొడుకులు చిన్నవాడు సుమన్ పెద్దవాడు అమన్ అమన్ భార్య కల్పన వాళ్ళకి చిన్న పాప లిఖిత అందరూ ఒకే ఇంట్లో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు ఊరవతల 2 ఎకరాల బీడు భూమి ఊరిలో ఒక ఇల్లు తప్ప ఏమీ ఆస్తి లేదు వాళ్ళకి గ్రామ పెద్ద పొలం వీళ్ళు కౌలికి తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు అయితే కొన్ని రోజులకి తండ్రి గంగరాజు జబ్బు చేసి చనిపోయాడు అప్పటి వరకు కలిసి ఉన్న అన్న తమ్ముళ్ళ మధ్యలో గొడవలు మొదలయ్యాయి స్వతహాగా మంచివాడు అమాయకుడు అయిన అమన్ కి తమ్ముడు సుమన్ లేనిపోని మాటలు చెప్పి ఆస్తి పంపకం చేసుకుందామని ఒత్తిడి తేవడంతో గ్రామ పెద్ద సమక్షంలో ఆస్తిని 2 భాగాలు వేయక తప్పలేదు మీ నాన్న సంపాదించిన 2 ఎకరాల్లో చెరువు 1 ఎకరం తీసుకోండి ఇంటి కింది భాగంలో పెద్ద కొడుకు అమన్ పై అంతస్తులో సుమన్ ఉండేలాగా ఆస్తి పత్రం రాయించాను సరేనా నాకు తూర్పు వైపు భూమి కావాలి వయసులో పెద్దవాడికి తూర్పు వైపు భూమి చిన్నవాడికి పడమర వైపు భూమి పంచాలి అదే ఆనవాయితీ లేదు లేదు నాకు తూర్పు వైపు భూమి కావాలి వాడికి నచ్చినట్టే రాయండి గారు సరే అలానే రాశాను తూర్పు వైపు ఎకరం చిన్నవాడు సుమన్కి పడమర వైపు ఎకరం పెద్దవాడు అమ్మనికి సరేనా సరే కాని మరి అమ్మ పోషణ బాధ్యత ఎవరిది అదేంట్రా తమ్ముడు అలా అంటావు నేను చూసుకుంటాలే పెద్దల సమక్షంలో ఒక మాట అనుకోవాలి కదా అని ఈ సుమన్ గాడు పైకి కనిపించేంత మంచివాడేం కాదు జాగ్రత్త రామన్ అని చెప్పి అందరూ వెళ్లిపోయారు రాత్రి అవుతుంది సుమన్ అమన్ ఇద్దరు ఇంటి పెరట్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు అన్నయ్య తెల్లవారి గ్రామ పెద్ద ముందు అలా మాట్లాడానని తప్పుగా అనుకోకు కలిసి ఏం సాధించలేమన్నయ్య విడివిడిగా వ్యవసాయం చేద్దాం ఎన్నాళ్ళు ఎవడి పొలమో కౌలుకి తీసుకొని ఇలా పేదవాళ్ల బ్రతికేది కష్టపడి పనిచేసేది మనం బాగుపడేది పొలం యజమాని అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా నీ పొలం నా పొలం రెండిట్లో నుయ్యలు తవ్వుదాం నీళ్లు పడితే ఎంచక్క వ్యవసాయం చేసుకుందాం అది బీడు భూమి అందులో నీళ్లు పడడం కష్టం పోనీ ప్రయత్నిద్దామంటే మన ఊరు కట్టుబాటు ప్రకారం నీ తవ్వాలి అంటే 1000 వరహాలు గ్రామాధికారికి జమ చేయాలి అంత డబ్బు మన దగ్గర లేదు పోనీ 1000 వరహాలు జమ చేసి నుయ్యి తవ్వి నీళ్లు పడకపోతే ఆ డబ్బులు వాళ్ళు తిరిగివ్వరు అందుకే చిన్న పశువుల పాక వేసి అందులో నువ్వు నేను రాత్రుళ్ళు నుయ్యి తవ్వుదాం బయట నుండి చూసేవాళ్ళు పశువుల పాక అనుకుంటారు లోపల నుయ్యి తవ్వుదాం ఒకవేళ నీళ్లు పడ్డాయనుకో అప్పుడు 1000 వరహాలు గ్రామాధికారికి జమ చేద్దాం ఆలోచన బానే ఉంది కానీ ఊరిని మోసం చేయడం తప్పే మరో తమ్ముడు పేదవాళ్ళమైన మన దగ్గరే నూతి కోసం 1000 వరహాలు ముందే తీసుకోవడం మోసం కాదా అన్నయ్య నువ్వింకేం ఆలోచించుకు మనం రేపటి నుంచి మన పొలాల్లో నుయ్యి తవ్వుతున్నాం అని ఇద్దరు వాళ్ల వాళ్ల వాటా పొలంలో చిన్న పాకలు వేసి రాత్రిపూట ఎవరి పొలంలో వాళ్ళు నుయ్య తవ్వుతున్నారు తవ్వగా వచ్చిన మట్టిని మూటకి ఎత్తుకుని పొలిమేరవతల పడేస్తున్నారు నెల రోజులు గడిచాయి ఒకరోజు ఇద్దరు కలుసుకుని ఒక్కడ ఎంత తవ్వినా పని సాగడం లేదురా తమ్ముడు ఇంకొకరి సహాయం అవసరం ఈ ఊరి వాళ్ళని పనిలో పెట్టుకుంటే అందరికీ నుయ్యి కోసం తెలిసిపోతుందని మీ వదిన వాళ్ళ ఊరు నుండి ఇద్దరు పని వాళ్ళని తీసుకొద్దాం అనుకుంటున్నాను వద్దనియా వద్దు మూడో కంటికి మనం 1000 వరహాలు సొంగం కట్టకుండా నుయ్యి తవ్వుతున్నామని తెలిస్తే ప్రమాదం ఈ విషయం గ్రామ పెద్దకు తెలిస్తే ఇద్దరికి 10,000 రూపాయలు జరిమానా వేస్తాడు మరి ఎలారా నా ఒక్కడి వల్ల నుయ్యి తవ్వడం అవ్వదు మట్టి మోయడానికి ఒకటి కావాలి ఒక పని చేద్దాం ఒక రాత్రి నేనొచ్చి నీ నుయ్యి తవ్వడానికి సహాయపడతా ఇంకో రాత్రి నువ్వొచ్చి నా నుయ్యి తవ్వడంలో సహాయపడు మూడో వ్యక్తికి తెలియకుండా నుయ్యి తవ్వాలి ఆఖరికి అమ్మ వదిలికి కూడా తెలియకూడదు సరే అయితే అలాగే చేద్దాం సుమన్ చెప్పినట్టు రోజు విడిచి రోజు ఇద్దరు ఒకరి పొలంలో ఒకరు నుయ్యి తవ్వుతూ ఉన్నారు నెలలు గడుస్తున్నాయి 2 నుయ్యలు చాలా లోతుకి తవ్వేశారు కానీ చుక్క నీళ్లు పడలేదు ఒక రాత్రి అమన్ వాటా పొలంలో నుయ్యి తవ్వుతూ తవ్వుతూ ఎంతకి నీటి చుక్క పడకపోవడంతో చిరాకు పడి విసురుగా చేతిలో గుణపం విసిరేశాడు శ్రమ తప్ప లాభం లేదు ఇది బీడి భూమి అని తెలిసి కూడా నీ మాటలు నమ్మి నుయ్యి తవ్వడానికి ఒప్పుకున్నా చూడు నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి ఇప్పుడే ఈ నుయ్యి మధ్యలో వదిలేద్దామంటే ఏదో ఒకరోజు ఊర్లో వాళ్ళకి తెలిసిపోతుంది పని పూడి చేద్దామంటే మట్టి మొత్తం పొలిమేరలో పడేశాం ఆ మట్టి తెచ్చి పూడ్చాలి అంటే రెట్టింపు శ్రమ అన్నయ్య నువ్వేం కంగారు పడకు నీ నూతిలో నీళ్లు పడే వరకు నా నూతిని ముట్టుకోను ఇకపై నేను తవ్వుతా
నువ్వు పైనుండి మట్లాగు సరిపోతుంది అని అన్నయ్యకి మంచి మాట చెప్పి సముదాయించి నూతి పైకి పంపేశాడు. వీడి ఆవేశంతో ఊర్లో అందరికి దొరికిపోయేలా ఉన్నాం. ఎలాగో ముందు వీడి నూతిలో నీళ్లు పడితే గాని శాంతించేలా లేడు అని అనుకుంటూ మట్టిలో గుచ్చుకున్న గుణపాన్ని లాగగానే మట్టి ముద్ద పడింది. అందులో నుండి ఏదో మెరుస్తూ కనిపించింది. తీసి చూస్తే బంగారు నాణ్యం, మేలిమి బంగారు నాణ్యం, సుమారు 5 తులాలుంటుంది. అది చూడగానే చాలా సంతోషం వేసింది. కాని అన్నయ్యకి తెలిస్తే వాటా ఇవ్వాల్సి వస్తుంది ఏమో అని ఆలోచనలో పడ్డాడు. అయితే లోపల లంకిబిందులో నిధి నిక్షేపాలు ఉండే ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే అమ్మన్నగాడి వాటా భూమిలో ఏం దొరికినా వాడికే సొంతమంటాడు గ్రామ పెద్ద. ఛా, పడమర దిక్కు పొలం నా వాటాకు వస్తే నేనే వద్దు అని తూర్పు దిక్కును తీసుకున్నా అని అనుకుంటూ పెద్ద బండ కింద ఆ నాణ్యం దాచి ఏమి ఎరుగునట్టు పైకి వచ్చి, అన్నయ్య నా మాట నమ్మి నువ్వు నుయ్యి తవ్వడానికి ఒప్పుకున్నావు. నీళ్లు పడలేదని నీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది. నీ నూతిలో నీళ్లు పడే వరకు నేనింకో పని చెయ్యను. ఇది నా మాట. నువ్వింట్లో విశ్రాంతి తీసుకో. నేను నీళ్లు పడ్డాక నీకు చెప్తా. వెళ్ళు అని అన్నయ్యని మామ బలికి పంపేశాడు. అమ్మనింటికి వెళ్ళిపోయాక ఆ నాణ్యం దొరికిన వైపు తవ్వుతూ వెళ్తూ ఉన్నాడు. మార్గంలో ఇంకో 2 నాణ్యాలు దొరికాయి. తెల్లవారుతుంది, అయినా కూడా తవ్వడం ఆపలేదు. ఎలా అయినా మొత్తం నిధి కనిపెట్టాలని ఆగకుండా తవ్వుతూ ఉన్నాడు. కొంతసేపటికి గుణపంకి ఏదో తగిలి కంగు కంగుమంటూ శబ్దం వస్తూ ఉంది. మెల్లగా దాని చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే ఒక విచిత్రమైన ఇత్తడి శిల ఉంది. ఇదేంటి, లంకి బిందులు దొరుకుతాయి అనుకుంటే ఇత్తడి శిల దొరికింది. షా, అలసిపోయా, శ్రమంతా వృధా. ఈ శిల వెనక నిధుందేమో, రేపు తవ్వుదాం అని అనుకుని ఆ 3 నాణ్యాలు సిక్కంలో వేసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. బాగా అలసిపోవడం వల్ల నిద్రపోయాడు. సాయంత్రానికి నిద్ర లేచి అన్నయ్య దగ్గరకు వెళ్లి, అన్నయ్య నువ్వు విశ్రాంతి తీసుకో, నేనెలా అయినా నీళ్లొచ్చే వరకు నుయ్యి తవ్వుతా. సరేరా, జాగ్రత్త, ఎక్కువ శ్రమ తీసుకోకు. సుమన్ సంతోషంగా బజారులోకి వెళ్లి ఆ 3 బంగారు నాణ్యాలు అమ్ముదామని తనఖా కొట్టుకు వెళ్లి సిక్కం బోర్లించి దులిపితే అందులో నుండి నల్లటి బూడిద రాలింది. అది చూసి నోటి మాట రాలేదు. ఇదేంటిది, బంగారం బదులు బూడిద రాలింది అని తరుగున నూతిలో దిగి ఆ శిల వెనుక తవ్వడం మొదలు పెట్టాడు. కాని కంగు కంగుమంటూ శబ్దం ఆ ఇత్తడి శిల వెనుక రాతిగోడ. శిల చుట్టూ తవ్వి చూస్తే అది భూగర్భంలో మండపం. అందులో ఈ ఇత్తడి శిల, దాని ముందర చిన్న రాతి తొట్టి. సరిగ్గా అర్ధరాత్రి 12 అవ్వగానే ఆ శిల కళ్ళు మెరుస్తున్నాయి. దాని నోట్లో నుండి విచిత్రమైన ధ్వని వస్తుంది. ఆ అర్థం కాని భాషకి భయపడిపోతూ చూస్తూ ఉండగా శిల నోట్లో నుండి 3 బంగారు నాణ్యాలు పడ్డాయి. అవి తీసుకుని సిక్కంలో వేసుకుని వెళ్ళిపోతుండగా రాతి తొట్టెలో నుండి నల్లటి ఆకారం లేచి, ఆకలి ఆకలి ఆకలి, అది చూసి భయంతో బయటకు వచ్చేశాడు. తెల్లవారాక తన గదిలో సిక్కం దులిపితే 3 నాణ్యాల బదులు బూడిద రాలింది. ఇదేదో మాయలా ఉంది. ఆ నూతిలో బంగారు నాణ్యాలు బయటకు వస్తే బూడిదైపోతున్నాయి. ఇలాంటి వాటి కోసం బాగా తెలిసిన వాడు విదూష్ గడు ఒక్కడే అని అనుకుని సుమన్ చిన్ననాటి స్నేహితుడు విదూష్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి సహాయం అడిగాడు. చాలా దాచిపెట్టావురా నా దగ్గర. ఇప్పుడు కూడా ఇంకో మార్గం లేక నా దగ్గరికి వచ్చావు తప్ప నాపై ప్రేమతో కాదు. అరే విదూష్, ఆ నూతి కోసం ఊర్లో తెలిస్తే సుంకం కట్టకుండా తవ్వినందుకు భారీ జరిమానం విధిస్తారని దాచిపెట్టా తప్ప నీపై నమ్మకం లేక కాదు. సరే, నీకు సహాయపడతా, బదులుగా నాకు కొంత బంగారం ఇవ్వాలి. మరి సరేరా, తప్పకుండా ఇస్తా. ఆ ఒప్పందంపై విదూష ఒక తాంత్రికుడి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. భీమునికి ఇంకో ఊరికి మధ్య అడవిలో ఒంటరిగా గుహలో ఉండే తాంత్రికుడు సిసింద్రిక దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి చీకటి పడ్డాక ఆ నూతిలోకి తీసుకువెళ్లి ఆ శిలని చూపించాడు. అక్కడ ఆ శిల ముందు కూర్చుని ఆ శిల చుట్టూ మంత్రించిన సర్పచక్ర ముగ్గు వేసి మంత్రాలు చదువుతున్నాడు. సిద్ధ సాధ్య సుసిద్ధారి ఆ కా దా ఆఖద రు కు భా రుగద విసిద్ధ విసాధ్య విసుక ఖ
ఆడి. సరిగ్గా రాత్రి 12 అవ్వగానే చిన్నలో నుండి ఏదో వింత భాషలో శబ్దం. నిన్న మున కూని రంగాబం లివాక కూనాని తరాడికుడి బసం తరం లివాక స్థాయి కుని దులేబో రంగాబం తూప నంవయ స్థాయి. అది విని కళ్ళు తెరిచాడు శిశింద్రిక. అప్పుడే శిల ముందు ఉన్న తొట్టిలో నుండి నల్లటి ప్రేతం లేచి ఆకలి ఆకలి ఆకలి. సిద్ధ సాధ్య సుసిద్ధ హరి ఆ క ద ఆకద రు గు ద రుగద విసిద్ధ విసాధ్య విసుక ఖరి. మంత్రం చదవగానే ఆ నల్లటి రూపం శిశుంద్రిక ఎదురుగా ఉన్న సీసాలో బందీ అయింది. బంధించడానికి నేను ఆత్మనో ప్రేతాత్మనో పిశాచాన్నో దెయ్యాన్నో కాదురా, బానిసని పాపియాన్ బానిసని. ఈ మంత్రతంత్రాలు నన్ను 10 నిమిషాలు మించి ఆపలేవు. సరే కాని నిధి ఎక్కడ ఉంది? అసలు ఈ శిల ఏంటి? పాపియాన్ శ్మశానంలో ఉండే శపించబడ్డ ప్రేత శక్తి. మనిషి శ్మశానంలో కాలి భస్మమైనా కూడా డబ్బుపై మమకారం పోదు. ఆ చచ్చిన మనిషికి ఉండే బంగారం పైన మోహానికి ప్రతిరూపం పాపియాన్. అలాంటి అత్యాశ పరులని తన బంగారం వలవేసి వాళ్ల చేత వాళ్ల సొంత మనుషుల్ని చంపించి మాంసం దుమ్ములు తినేసి బదులుగా 10 సంవత్సరాలు యవ్వనం కూడా ఇస్తుంది. అందుకే పాపియాన్ రోజుకి 3 నాణేలు అంటే ప్రతి రాత్రి 12 గంటలకు 3 నాణేలు అంటే 165 గ్రాములు బంగారం ఇస్తుంది. వాటిని 30 నిమిషాల్లో తీసుకోవాలి, లేదో రాతి తొట్టిలో పడి మాయమైపోతాయి. వాటిని తీసుకున్నా కూడా వాటిపై సూర్య చంద్రులు వెలుతురు పడగానే భస్మమైపోతాయి. అలా భస్మం అవ్వకుండా ఉండాలి అంటే రక్తంతో బంగారు కాసులు తడవాలి. అప్పుడు అది ఎప్పటికీ మామూలు బంగారం అవుతాయి. కానీ ఎవరు ఆ బంగారం తీసుకుంటారో వాళ్ల రక్త సంబంధీకుల రక్తంలో మాత్రమే ఆ బంగారు నాణేలు తడవాలి. ఆ గాజు సీస బద్దలైపోయి ఆ శిలా ప్రేతం దెయ్యలోకి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న సుమన్ విదూష్ని ఆ గొయ్యలోకి తోసేశాడు. చూడడానికి అడుగు లోతు మాత్రమే ఉన్న గోతులో పడగానే అగమ్యంలోకి వెళ్ళిపోయాడు విదూష్. కొంతసేపటికి ఆ రాతి తొట్టి మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆ రక్తంలో ఆ 3 నాణేలు ముంచి తీసుకుని నూతి బయటకు వచ్చి చూస్తే చేతిలో నాణేలు భస్మమైపోయాయి. మూర్ఖుడా, ఆ బానిస ప్రేతాత్మ చెప్పింది కదరా, నీ రక్త సంబంధీకుడి రక్తంలో ఆ బంగారు నాణేలు తడవాలి అని. మరెందుకు వాడిని బలిచ్చావు? విడిక శిలారహస్యం తెలిసిపోయింది. బయట ఎవరికైనా చెప్తాడేమో అని ముందు జాగ్రత్తగా చంపేశా. నాకు తెలిసింది, నన్ను చంపేస్తావా? మీకు డబ్బుపై ఆశ లేదు కదా స్వామి. లేదు, కాని ఆ పాపి అని చెప్పిన మంత్రం గులేతే భాషలో ఉంది. దానిని ప్రతి పౌర్ణమికి మెప్పిస్తే బంగారంతో పాటు యవ్వనం ఇస్తుందంట. అంటే ప్రతి నెల దానికొకరిని బలిస్తే బంగారంతో పాటు యవ్వనం ఇస్తుందన్నమాట. మౌను, ఈ వయసులో నాకు బంగారం ఎందుకు? వృద్ధాప్యం పోయి యవ్వనం కావాలి. రోజు నుయ్యి తవ్వుతున్నానని అన్నయ్యకు చెప్పి పాపియానిచ్చే 3 కాసులని ఆ సొరంగంలోనే దాచిపెట్టి నెల రోజులకి 90 నాణేలు పోగు చేసి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు తండ్రి అస్థికలు గంగలో కలపడానికి కాశీ ప్రయాణమయ్యారు తల్లి సుభద్ర అన్నయ్య అమ్మన్. కానీ మార్గ మధ్యలో వాళ్ళ ఇద్దరిని మనుషులను పెట్టి బంధించి ఆ సొరంగంలోకి తీసుకుని వచ్చి తల్లిని పౌర్ణమి రాత్రి తొట్టెలో తోసేశాడు. పాపియన్ సుభద్రని బలి తీసుకుని రక్తం మాత్రం వదిలింది, మాంసం దుమ్ములు తినేసింది. ఆ రక్తంలో అప్పటి వరకు పోగు చేసిన బంగారాన్ని తడిపి బయటకు వచ్చి చందమామ వెలుతురు పడేలాగా పెట్టాడు. అయినా ఆ బంగారు నాణాలకి ఏమీ కాలేదు. అది చూసి ఆనందంతో సాధించా సాధించా. నీ మొహంలో యవ్వనం కనిపిస్తుంది, నీకు ఇంకో 10 సంవత్సరాల ఆయుష్షు పెరిగింది. నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు, కాని నేను కూడా నా రక్త సంబంధీకుల్ని బలిస్తా. నువ్వు బంగారం తీసుకో, నాకు యవ్వనం చాలు అని శిశింద్రిక వెళ్ళిపోయాడు. అమ్మని ఆ సొరంగంలోనే బంధించి రోజు రాత్రులు వెళ్ళి తినడానికి తిండి నీళ్లు ఇచ్చి పాపి అనిచ్చే 3 నాణేలు ఆ సొరంగంలోనే దాచి 6 నెలల తరువాత అమ్మన్ని ఆ రాతి తొట్టెలో తోసి బలి ఇచ్చి 6 నెలలు బంగారు నాణేలు పోగుని ఆ రక్తంలో తడిపి ఇంటికి తెచ్చుకున్నాడు. ఊరిలో అందరూ కాశీయాత్రకు వెళ్లిన సుభద్ర అమన్ తప్పిపోయారు అని అనుకుంటున్నారు.
సుమన్ అన్నయ్య వాటా వైపు ఉన్న లోతుని ఎవ్వరికీ తెలియకుండా పూజ చేశాడు. తన వాటా పొలంలో నుయ్య తవ్వుతున్నట్టు ఊరు పెద్దకి 1000 వరహాలు ఇచ్చి తన లోతు నుండి రహస్యంగా సొరంగం తవ్వాడు పాపి అంశుల దగ్గరికి. రోజు చీకటి పడ్డాక సొరంగం గుండా వెళ్లి ఆ శిలనోటి నుండి వచ్చే 3 బంగారు నాణేలు ఆ సొరంగంలోనే రహస్య చోటులో దాచి వస్తున్నాడు. ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. ఊరూరు తిరిగి బంగారం వర్తకం చేస్తున్నా అని అందర్నీ నమ్మించాడు. భీమిలిలో పెళ్లి చేసుకుని పెద్ద ఇల్లు కట్టాడు. ఇప్పుడు సుమన్ భార్య శోభ గర్భవతి. అల్లీపుర అనే ఊరిలో సోహన్ అనే మారు పేరుతో ఇంకో కాపురం పెట్టాడు. ఆ భార్య విమల కూడా కడుపుతో ఉంది. రాంపురాలో శౌర్య అనే మారు పేరుతో రాధా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. రాధా కూడా కడుపుతో ఉంది. ఒకరోజు శిశింద్రిక గుహలో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఆ పుట్టిన వారిని పాపియానికి బలిచ్చి నేను యవ్వనంగా మారుతా. మీరిచ్చిన సలహా వల్లే నేను 3 పెళ్లిళ్ళు చేసుకున్నా. 3 పెళ్లాలు కడుపుతూ ఉన్నారు. అవతల సొరంగంలో బంగారం కుప్పలు తప్పలుగా ఉంది. ఎప్పుడెప్పుడు పిల్లలు పుడతారా? బలిచ్చి మొత్తం బంగారం తీసుకుందామని ఆతృతగా ఉంది. అంత ఆగలేకపోతే మీ అన్నయ్య కూతురు నీకు రక్త సంబంధీకులే కదా, మర్చిపోయావా? అవును కదా, మర్చిపోయా. బడికి వెళ్తున్న అన్నయ్య కూతురు లిఖితని మాయ మాటలు చెప్పి ఎత్తుకు వచ్చేసి గుహలో బంధించి పౌర్ణమి రాత్రి బలి ఇచ్చేశాడు. అప్పటి వరకు కుదపెట్టిన బంగారాన్ని రక్తంతో తడిపి బయటకు తీసుకువచ్చేశాడు. అమన్ భార్య కల్పన ఒంటరైపోయింది. అత్తగారు భర్త కూతురు కనిపించకుండా పోయారు. వాళ్ల కోసం వెతుకుతూ ఊరూరు తిరుగుతుంది. రోజులు గడుస్తున్నాయి. 3 భార్యలకి వేరు వేరు నెలల్లో పిల్లలు పుట్టారు. పుట్టింటి నుండి భార్యలు తీసుకుని వెళ్లాలి అని అడవి మార్గాన ప్రయాణమవుతున్న సుమన్ శోభ వాళ్లపై దారి దోపిడీ మూతాపడి వాళ్ల దగ్గర బంగారంతో పాటు నెలపిల్లోడిని కూడా ఎత్తుకుపోయారు. భీమిలిలో అందరూ ఇది విని చాలా బాధపడ్డారు. కాని వాళ్ళు దొంగలు కాదు, సుమన్ నియమించిన వాళ్ళు. సుమన్ కొడుకును తీసుకుని వెళ్లి శిశింద్రిక గుహలు అప్పజెప్పారు. అల్లీపూర్లోని భార్య విమల బిడ్డని, రాంపూర్లోని రాధా బిడ్డని ఇదే తరహాలో పన్నాగం పన్ని దారి దోపిడీ మూటా వాళ్ల చేత సొంత బిడ్డనే ఎత్తుకుపోయేలా చేసి శిశింద్రిక గుహలో దాచిపెట్టాడు. నాకు బోలెడు బంగారం ఇస్తా అంటే నీతో పెళ్లికి పిల్లలకి ఒప్పుకున్నాను, మధ్యలో ఈ పిల్లల్ని ఎందుకు పెంచాలి? వసే ముద్దు మొహమా, ఈ పిల్లల్ని బలిస్తేనే నాకు ఆయుష్షు, నీకు బంగారం. 3 ఊర్లలో అందరి దగ్గర బిడ్డని దొంగలు ఎత్తుకుని పోయారని ముసలి కన్నీరు కారుస్తూ శిశింద్రికతో కలిసి బలికి సిద్ధం చేస్తున్నాడు. ఇంకో 10 రోజులు ఆగితే నా భార్య కూడా ప్రసవిస్తుంది, అప్పుడు ఏకంగా 4 గురిని ఒకేసారి బలిద్దాం. సరే అయితే 10 రోజుల్లో వస్తా అని వెళ్లిపోయాడు. అయితే సుమన్ కి తెలియంది ఏమిటంటే తన అన్న భార్య కల్పన సుమన్ పై ఒక కన్ను వేసింది అని. సుమన్ అర్ధాంతరంగా కోటీశ్వరుడు అవ్వడం, వారంలో 4 రోజులు ఊరిలో లేకపోవడం అంతా గమనిస్తూ వెంబడిస్తూ అల్లీపుర రాంపురాలో వాకబు చేస్తే, అతని పేరు సుమన్ కాదు, ఆయన సోహన్. పాపం ఈ మధ్య వాళ్ల బాబుని దొండగులు దారి కాచి ఎత్తుకుపోయారు. సుమన్ ఎవరు? ఆయన మా ఊరిలో వ్యాపారం చేయడానికి ఎక్కడికి వచ్చి ఎక్కడే స్థిరపడ్డాడు. ఎక్కడి అమ్మాయి రాధని పెళ్లి చేసుకున్నాడు. ఆయన పేరు శౌర్య. పాపం ఈ మధ్యనే వాళ్ళ బాబుని దొంగలు దారి కాచి ఎత్తుకుపోయారు. ఇదంతా విన్న కల్పనకి అనుమానం వచ్చి ఆ ఊరిలోనే రహస్యంగా మారు వేషంలో గమనిస్తూ ఉంది. చీకటి పడ్డాక 3 నాణాలని ఏరుకోవడం కోసం భీమిని బయలుదేరాడు ఒంటరిగా. రహస్యంగా వెంబడించి ఆ నోటిలోకి సుమన్ వెళ్లి వచ్చాక తను లోపలికి వెళ్లి చూస్తే గోడల నిండా రక్తపు మరకలు. సంవత్సరం క్రితం కనిపించకుండా పోయిన భర్త అత్తగారి బట్టలు, కూతురు చెప్పు చూసి, వీడు ఏదో పెద్ద తప్ప చేస్తున్నాడు, వీడిని ఆపడం నా వల్ల కాదు అని చీకట్లోనే పరుగు పరుగున మధుర వెళ్లి మంత్రాలవకి జరిగిందంతా చెప్పి ఆ సొరంగంలోకి తీసుకుని వచ్చి చూస్తే మంత్రాలవ్వకి అర్థమయ్యింది. ఈ చోటు కొన్ని 1000 సంవత్సరాల క్రితం శ్మశానం,
ఇక్కడ చాలా ఆత్మలు మన కంటికి కనిపించకుండా తిరుగుతున్నాయి అని అమన్ బట్టల్ని హస్తముగ్గులో పెట్టి మంత్రం చదవగానే మంత్రం చదవగానే అమన్ ఆత్మ ప్రత్యక్షమయ్యింది. అమన్ ఆత్మ జరిగిందంతా వివరంగా మంత్రాలవకి చెప్పింది. నా కూతుర్ని, కన్న తల్లిని, తోడబుట్టిన అన్నని అని కూడా చూడకుండా నన్ను బంగారం కోసం చంపేశాడు. ఇప్పుడు తన కన్న బిడ్డల్నే చంపడానికి సిద్ధపడుతున్నాడు. వాడంతు చూడండి అని జరిగిందంతా వివరంగా చెప్పింది ఆత్మ. కల్పనని ఇంటికి వెళ్ళిపోమ్మని ఆ శిలని పట్టుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది మంత్రాలవ్వ. మరుసటి రాత్రి స్వరంగంలో శిల లేకపోవడం చూసి అవాక్కయ్యారు సుమన్, సిసింద్రిక వాడి భార్య. పాపియాన్ విగ్రహం లేదు అంటే బలవదా? ఆ మాటకి రాతి తొట్టుల నుండి బానిస ప్రీతం లేచి, ఎవరో ఒక బేతాళ శక్తి గల మాంత్రికురాలు పాపియాన్ విగ్రహం తీసుకొని పోయింది. సూర్యుడు వెలుతురు పడితే విగ్రహం భస్మమైపోతుంది. త్వరగా వెళ్లి కాపాడండి, నా వెనుక రండి, దారి చూపిస్తా అని ఆ బానిస ప్రీతం చూపించిన దారిలో వెళ్లి అవ్వపై శిశింద్రిక దాడి చేశాడు. కాని అవ బేతాల శక్తి ముందు నిలబడలేక చచ్చాడు. బానిస ప్రీతాన్ని ముప్పు తిప్పలు పెట్టి భస్మం చేసింది అవ్వ. అది చూసి నలుగురు పిల్లలు ఉన్న తోపుడు బండిని అక్కడే వదిలేసి పారిపోయింది శిశింద్రిక భార్య. అవ్వా అవ్వా, ఆ పాపి అని శక్తి నీకు తెలియదు, దయచేసి దాన్ని త్వరగా ఇచ్చే. నీకు సొరంగంలో ఉన్న 18 మూటల బంగారం ఇస్తా. సూర్యుడు వెలుతురు పాపి అని శిల్పే పడకూడదు. సొంత తల్లిని, అన్నని, అన్న కూతుర్ని చంపావు, ఇప్పుడు ఏకంగా కన్న కొడుకులని బలిద్దాం అనుకుంటున్నావు. నీలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు. ఆ మంత్రం చెప్పగానే ఎక్కడో ఉన్న కమల దెయ్యం ప్రత్యక్షమయ్యింది. సుమన్ని ఎత్తుకుని పోయి వాడి సొరంగంలోనే పడేసి కప్పెట్టేసింది. బంగారంతో పాటు సుమన్ కూడా మట్టిలో కలిసిపోయాడు. సూర్యోదయం అవ్వగానే పాపియన్సిలపై సూర్యకిరణాలు పడగానే కాలిపోయి బొబ్బుశిలగా మారిపోయింది. ఆ ముగ్గురు పిల్లల్ని శోభ, విమల, రాధకి అప్పజెప్పింది కల్పన. శిశింద్రిక కొడుకుని కల్పన పెంచుకుంది.